హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే జనసేన ఇన్ఛార్జెస్ చాలామంది కూడా రిజైన్ చేస్తున్నారు. కేవలం జనసేనలో ఉన్న రుక్మిణి గారు తన టార్చర్ భరించలేక రిజైన్ చేస్తున్నట్టు రీసెంట్గా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అసలు ఈ రుక్మిణి ఎవరు? సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా నెల్లూరు నియోజకవర్గంలో కూడా చూసాం సార్, జనసేన ఇన్ఛార్జ్ అయిన ఒక అతను వైసీపీ పార్టీలో చేరారు. సో చాలామంది రకరకాల కారణాలు చెప్తున్నారు. నాదెన్లో మనోహర్ గారి పేరు కూడా వస్తుంది. సో రీసెంట్గా ఒక మహిళ రిజైన్ చేసింది, కారణం ఏంటి అసలు? యా, జనసేనలో ఇప్పుడు కొత్త పేరు ఒకటి వినిపిస్తుంది. ఆమె పేరు రుక్మిణి కోట. ఈ రుక్మిణి కోట పెట్టే టార్చర్ వల్లే మేము రిజైన్ చేస్తున్నామని కొంతమంది చెప్తున్నారు. అసలు ఈ సడన్గా ఇప్పటి వరకు మనకి జనసేనలో ప్రధానంగా వినబడే పేరు పవన్ కళ్యాణ్ తర్వాత ఇద్దరు పేర్లే, ఒకటి నాదెన్ల మనోహరు, రెండు నాగబాబు. కానీ ఇప్పుడు రుక్మిణి కోట అనే పేరు కొత్తగా అనిపిస్తుంది. పత్రికలు కూడా రాయడం మొదలుపెట్టాయి. అసలు రుక్మిణి కోట ఎవరు? ఆమె పెట్టిన టార్చర్ వల్ల ఎందుకు వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు? ఆమెకి ఏ స్థానం ఉంది? ఆమెకి పవన్ కళ్యాణ్కి ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటివి చర్చ జరుగుతున్నాయి. దానికి ముందు అసలు ఈ మధ్యకాలంలో ఎవరు వెళ్ళారు అనేది చూసుకున్నప్పుడు, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కేతంరెడ్డి వినోద్, అతను బయటికి వెళ్ళిపోయాడు. అతను ఎన్ఎస్సీ, అంతకుముందు కాంగ్రెస్లో స్టూడెంట్ వింగ్లో, యూత్ వింగ్లో పనిచేశాడు చాలా కాలం. అతను ఒక మిడిల్ క్లాస్ కురవాడు, చాలా కష్టపడి రాజకీయాల్లో ఎదిగాడు. కాంగ్రెస్లో ఎదిగి తర్వాత జనసేన, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలతో ఆకర్షితుడై ఇటు వచ్చాడు. వచ్చి దాదాపు సంవత్సరం పాటు పవన్ కళ్యాణ్ ప్రజాబాట పేరుతో పాదయాత్ర కూడా చేశాడు. అంత కష్టపడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు అన్నప్పుడు, అతను చెప్పిన కారణం అయితే ప్రధానంగా, నేను ఇక్కడ పోరాడినంతా నారాయణకి వ్యతిరేకంగా పోరాడాను, ఇప్పుడు మీరు తెలుగుదేశంతో కలిసిపోయి నారాయణ గెలుపుకి పోటీ చేయమంటే, నారాయణ గెలుపుకి కృషి చేయమంటే నేను చేయలేను అనేది అతను ప్రధానంగా చెప్పింది. అంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల అతనికి ఇబ్బందులు వచ్చాయి. అతను కూడా మన నాదెన్ల మనోహర్ మీద కూడా విమర్శలు చేశాడు. సో ఈ క్రమంలో అతను రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడు. అట్లాగే పిఠాపురం ఇన్ఛార్జి మాకినేని శేషుకుమారి, ఆమె కూడా సీనియరు, ఆమె కూడా పొత్తులకి వ్యతిరేకంగానే ఆమె రిజైన్ చేసింది. ఇక పసుపులేటి సురేష్ తిరుపతి, తను చాలా సీనియర్ కార్యకర్త, అతను రిజైన్ చేశాడు. ఇంకా దిలీప్ సుంకర చాలా పాపులరు, ముఖ్యంగా ఆయన యూట్యూబ్ ఛానల్, ఆయన ఫేస్బుక్లో ఇవన్నీ వీడియోలు పెడుతుంటాడు. తను కూడా బాగా ఇబ్బంది పడి రిజైన్ చేస్తున్నాను, నేను దూరం అయిపోతున్నాను అని ప్రకటించాడు. అన్నిటికంటే కూడా ప్రాంతీయ మహిళా సమన్వయకర్త, రాయలసీమకి ప్రాంతీయ మహిళా సమన్వయకర్త పసుపులేటి పద్మావతి, ఈమెను గురించి పవన్ కళ్యాణ్ ఒకసారి ఏం మాట్లాడాడంటే, పసుపులేటి పద్మావతి లాంటి మహిళలు ఒక 10 మంది ఉంటే చాలు నాకు అనే విధంగా మాట్లాడాడు. ఆమెను అప్రిషియేట్ చేస్తూ, ఆమె ఎవరంటే, ఆమె ఒక బలిజ కమ్యూనిటీ అనంతపురం జిల్లా, ఆమె చిరంజీవి అభిమానురాలు. ఓకే. చిరంజీవి 2008లో పార్టీ పెట్టినప్పుడే చిరంజీవి ప్రజారాజ్యంలో పనిచేసింది. అయితే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేసినాక ఈమె సైలెంట్ అయిపోయింది. అప్పట్లోనే దేశీ దివాకర్ రెడ్డి ఈమెకు చెందిన దాదాపు 2000 చీనీ చెట్లు, చీనీ అంటే బత్తాయి చెట్లు నరికిచ్చేశాడు, తనకి వ్యతిరేకంగా ఈమె పోరాటాలు చేస్తుందని. సో అయినా కూడా ఆమె ధైర్యంగా నిలబడింది, ఆమె కానీ ఆమె కుటుంబం, ఎందుకంటే చిరంజీవి గారంటే ఉన్న అభిమానం, రెండోది ఆమెకి కొంత కులాభిమానం కూడా ఉన్నట్టుంది. సో ఈ రెండు కారణాల వల్ల నిలబడింది. తర్వాత కాంగ్రెస్లో కలిపేసినాక ఆమెకి ఏం చేయాలో తెలీదు, ఏ పార్టీలో, వేరే తెలుగుదేశంలో ఇటు కాంగ్రెస్లో పోయే ప్రసక్తి కనబడలేదు, అందుకని సైలెంట్ అయిపోయింది. ఈ లోపల 2014లో మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన అనౌన్స్ చేసే కాడికి మళ్ళీ జనసేన పవన్లో చేరి పవన్ కళ్యాణ్ కలిసి ఆమె చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ క్రమంలో జేసీ దివాకర్ రెడ్డి వర్గం నుంచి ఆమె అనేక బాధలను ఎదుర్కొంటూ ఉన్నది. ఈ క్రమంలో ఏమైందంటే, ఆమె రిజైన్ లెటర్లో ఏం రాసింది అనేది నేను చెప్తున్నా. అనేక బాధలు ఎదుర్కొన్నప్పటికీ, పోరాడినప్పటికీ, తనకి ఈ నాదెన్ల మనోహర్ అనేక బాధలు పెట్టడం మొదలుపెట్టాడు అనేది ఆమె చెప్తుంది. సో ప్రధానంగా నాదెన్ల మనోహరు టార్చర్ పెట్టాడు, ఏ కమిటీల్లో కూడా వేయకుండా
చిన్న చిన్న ఇదేయడం అంటే బలిజ కమ్యూనిటీని ప్లాన్డ్గా అంచేస్తున్నాడు నాదెండ్ల మనోహర్. ముఖ్యంగా బలిజ కమ్యూనిటీకి చెందిన నాయకులు కానీ కార్యకర్తలను కానీ తొక్కేస్తున్నాడు అనేది ఆమె ఆరోపణ. రెండవ ఆరోపణ, వాళ్ళ అబ్బాయి సందీప్ రాయల్ అనే ఒక అబ్బాయి సివిల్స్ రాశాడు. సివిల్స్ రాసిన తర్వాత అతనికి కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ కలిశాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, నువ్వు సివిల్స్కి వెళ్ళొద్దు, నాతో ఉంటే నేను ఢిల్లీ స్థాయిలో నిన్ను నాయకత్వంలోకి తీసుకెళ్తాను అని చెప్తే ఇతను నమ్మి వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చేసి కేంద్ర కార్యాలయంలో ఉండిపోయాడు. ఆ కార్యకలాపాలు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలంతా చూసుకునేవాడు. అయితే ఇటీవల 2023లో రుక్మిణి కోట అనే ఆవిడ ఇక్కడికి వచ్చింది లండన్ నుంచి. ఆమె వచ్చిన తర్వాత ఈ సందీప్ని మెల్లమెల్లగా దూరం పెట్టేయడం మొదలుపెట్టినాము. సో పవన్ కళ్యాణ్ కూడా ఇతనికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కలగకపోవడం చేశాడు. ఇలాగ ఏమైందంటే మెల్లమెల్లగా అతన్ని దూరం తరిమేసే పరిస్థితి. చివరికి పవన్ కళ్యాణ్ నేరుగానే ఓపెన్గానే చెప్పేశాడంట సందీప్తో, నువ్వు వెళ్ళిపో ఇప్పుడు, మళ్ళీ ఎప్పుడన్నా పిలుస్తాను నేను క్లియర్గా. అంటే ఇతను తన సివిల్ సర్వెంట్ కావాల్సిన కెరీర్ను వదులుకొని పవన్ కళ్యాణ్ మాటని పవన్ కళ్యాణ్తో చేరి రెండు మూడేళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తే ఈ రుక్మిణి కోట వచ్చి తరిమేసింది. పవన్ కళ్యాణ్ కూడా కనీసం ఇతను ఇంత పనిచేస్తున్నాడు కదా, ఏమి కారణం చెప్పకనే నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. సో ఇప్పుడు అతనికి ఏజ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా సివిల్ సర్వీస్ కూడా రాయలేడు. ఓకే. సో ఇలాగ మా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ నమ్మి మేము అనేక ఇబ్బందులు పాలయ్యాము. ఈ రుక్మిణి నాదెండ్ల మనోహర్ వల్లే నేను రిజైన్ చేస్తున్నాను, ఆమె రెండు పేజీల రిజైన్ నోటు రాసింది. అప్పుడు అందరి దృష్టి కూడా ఎవరి రుక్మిణి కోట అనే దాని మీద పడింది. అది మనం కానీ చూస్తే ఈమె వీళ్ళ నాన్న రాజేశ్వర సుబ్రహ్మణ్య శర్మ బ్రాహ్మణ కులం వెళ్ళింది, అమ్మ వెంకటలక్ష్మి బీకామ్ చదివింది టీచరు, ఈయనేమో వాళ్ళ నాన్నేమో ఫార్మసిస్టు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు. వీళ్ళు పుట్టిందేమో ఎంఐ తెనాలి, పెరిగిందంతా కూడా హైదరాబాదు, హైదరాబాద్లో చదువుకుంది. వీళ్ళ బ్రదర్ పవన్ అని, అతను కూడా బెంగళూరులో జాబ్ చేస్తాడు. వీళ్ళ హస్బెండ్ కేశవ్ రెడ్డి అని, మాస్టర్ ఇన్ ఫార్మసీ, అతను లండన్లో జాబ్ చేస్తాడు. ఎంఐ లండన్లోనే ఉండింది మొన్నటి వరకు. తను ఏమంటే తను సాఫ్ట్వేర్ ఇంజనీరు ప్లస్ క్లౌడ్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అనమాట. తను కొంత కంపెనీలు కూడా పెట్టింది. ఎంఐ పూర్తి పేరు కోట రుక్మిణి శ్వేత శ్వేత. ఓకే. ఎస్ఆర్కే అనే కంపెనీస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. కొంత కొన్ని రకాల ప్రోడక్ట్స్ని వీళ్ళు సర్వీసెస్ని అందిస్తుంటారనమాట. సో ఈ అమ్మాయి లండన్లో ఉన్నప్పుడు 2016 నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉండింది. అయితే 2017లో పవన్ కళ్యాణ్ లండన్ గ్లోబల్ బిజినెస్ అవార్డు వస్తే తీసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ తన అభిమానులతో సమావేశమైనప్పుడు ఈ అమ్మాయి కూడా సమావేశంలో పాల్గొనింది. అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చినప్పుడు లేచి అమ్మాయి మహిళా సాధికారత గురించి మీ పార్టీ ఏం చేస్తుంది, జనసేన, జనసేనలో ఆడవాళ్ళ స్థానం ఏంటి అని కూర్చునేసింది. దాంతో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని అన్నాడు. సమావేశం తర్వాత ఆమెని కలిశాడు. అప్పుడు ఆమె ఒక ఫైల్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి. అందులో ఏముందంటే హ్యాండ్లూమ్స్, వాళ్ళ కార్మికుల ఇబ్బందులు, తర్వాత రైతులకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన ఇబ్బంది, దీని మీద తన అవగాహన ఏంటి, తన చెప్పే పరిష్కారాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే రామ్ తాళ్ళూర్ అని లండన్లో జనసేన ప్రతినిధి, అతనికి ఈ అమ్మాయిని పరిచయం చేశాడు. మీరు నువ్వు ఈ ఇతను కాంటాక్ట్లో ఉండు, నేను మళ్ళీ నేను కాంటాక్ట్ చేస్తాను అన్నాడు. ఆ తర్వాత 2017 డిసెంబర్లో ఇట్లా మహిళా విభాగం పెడుతున్నాము, దాన్ని నువ్వు కోఆర్డినేట్ చేస్తావా అని రామ్ తాళ్ళూర్ ద్వారా ఈమెని కాంటాక్ట్ చేశారు. ఈమె నేను చేస్తానని చెప్పింది. అక్కడ నుంచి 2018లో ఝాన్సీ లక్ష్మీబాయి స్పిరిట్తో వీర మహిళా విభాగం అనే ఒక పేరు పవన్ కళ్యాణ్ పెట్టడం, దానికి ఇన్ఛార్జ్గా ఈ అమ్మాయిని పెట్టడం జరిగిపోయింది. సో ఈ అమ్మాయి లండన్ నుంచే 18 నుంచి ఆపరేట్ చేస్తుంది. అనేక ఆన్లైన్ ద్వారా అందరితో చేర్చుకోవడం, అలాగా 100, 200, 300 అలాగా మహిళలు పెరుగుతూ వచ్చారు. ఈ అమ్మాయి వాళ్ళంతా గైడ్ చేయడం, వాళ్ళకి క్లాసులు ఇవ్వడం, వాళ్ళకి పనులు ఇవ్వడం, అట్లాగే అక్షరమాల అనే ఒక కార్యక్రమం కూడా ఎంఐ స్టార్ట్ చేసింది. ఇలాగ మెల్లమెల్లగా ఎంఐ రోల్ పెరుగుతూ వచ్చింది. ఫైనల్గా ఏంటంటే ఇంక పవన్ కళ్యాణ్ నువ్వు అక్కడెందుకు, ఇటు వచ్చేసాయి నువ్వు హైదరాబాద్కి వచ్చేసాయి, అడ్మిన్ అంతా నువ్వు చూసుకో
అని చెప్పేసరికి ఇంకా ఆమె భర్తని చిన్న పాపని అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసింది. సో భర్త కూడా బాగా కేశవరెడ్డి కూడా వీళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, కేశవరెడ్డి కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నాడు ఈమెకి. సో ఈమె ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆఫీసు ఇన్ఛార్జ్ ఇక్కడ, అడ్మిన్ అంతా ఈమె చూసుకుంటుంది. సో ఇప్పుడు ఈమె వల్ల కొంతమంది ఇబ్బందులకు గురవుతున్నారనేది చెప్తున్నారు. ఈ పద్మావతి కూడా ఏం చెప్తుంది, పసుపులేటి పద్మావతి 140 రోజులు నన్ను వేధించింది రుక్మిణి, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇప్పించకుండా ఎక్కడికి పోయినా ఏమి అడ్డుపడుతుంది అనేది ఆరోపిస్తున్నారు. మరి అది అందులో ఎంత నిజమనేది మనకు తెలియదు, ఆరోపణలు మాత్రం మనం చెప్పుకోగలం. బట్ రుక్మిణి మాత్రం చాలా ప్రామినెంట్గా ఉంది అనేది చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.